న్యూస్ రాజేంద్రనగర్లోని మైలార్ దేవులపల్లి ప్రాంతంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. కాటేదన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై చిరుత కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. NH7 మెయిన్ రోడ్డుపై గాయంతో ఎటూ వెళ్లలేని స్థితిలో ఉంది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మైలార్ దేవులపల్లి పోలీసులు, జూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులపై దాడి చేసి పరారైన చిరుత ఇలా రోడ్డుపై ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, దానికి గాయం ఎలా అయ్యింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చిరుతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఒక వ్యక్తిని గాయపరిచి పరారైన చిరుత గాయంతో రోడ్డుపై ప్రత్యక్షమైనట్టు చూస్తున్నా, అసలు ఎలా జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? రంగారెడ్డి జిల్లా మైలాదేవరపల్లి కాటేదన్ బ్రిడ్జ్ వద్ద చిరుతపులి కలకలం రేపింది. ఉదయం నుంచి ఉన్న చిరుతపులి స్థానికులు సమాచారంతో పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పక్కనే ఉన్న ఒక గోడౌన్లో తప్పించుకొని పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎప్పుడు మీకు నుంచి మీరు ఎప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు? మాకు 8:30 లోపల అందిందండి. మాకు ఆ లోపలనే పోలీసు వాళ్ళకి చెప్పినాం. పోలీసు వాళ్ళు కూడా వచ్చిర్రు. ఆల్రెడీ వాళ్ళు కూడా చూసిర్రు. చూస్తే పట్టుకోనికి ప్రయత్నం చేసారు. అప్పటికి చూసే వరకల్లా మా ఇంకో వేరే బౌండరీలకు దుంకింది. కరెక్ట్గా మీరు ఎన్ని గంటలకు చూసారు అసలు? ఎప్పుడు వచ్చింది? 8:30 చూసినాం సార్. మేము పెట్రోల్ బంకులో చూసినాం. పెట్రోల్ బంకులో ఉన్నది, ఆల్రెడీ ట్యాంకర్ కింద పండుకొని ఉన్నది. చూసినాం, పబ్లిక్ గడబడ చేసే వరకల్లా బయటకు వెళ్ళింది. వెళ్ళి మా బౌండరీలకు దుంకింది. ఉదయం పొద్దున్న 6 గంటలకు చూసాం మేము. 6 గంటల సంది చూస్తే అది ఒక 1/2 గంట దాకా అక్కడనే ఉండే. ఉన్నాక మళ్ళీ ఏం చేసేది, తప్పిపోయాన్ని బోన్లకు దుంకింది. దుంకి అక్కడిక తిరిగింది. తిరిగి మళ్ళీ ప్రయత్నం చేయక ఇక్కడ దుంకిందని అనుకుంటున్నాం ఈ బోండి లోపలికి. అయితే మొత్తం మీద ఇది వీళ్ళు ఉదయం 8:30కి చిరుతపులి వచ్చింది. అక్కడ వచ్చి కూర్చొని అక్కడికి వెళ్ళి ఇక్కడ పక్కన వీళ్ళ కంపౌండ్లకు వచ్చిందని చెప్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చిరుతపులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ కెమెరాతో సాయంతో చిరుతపులి ఎక్కడుంది ఈ ప్రాంతంలో అని చేస్తున్నారు. హరిత, అంటే రాఘవేంద్ర, ఇంకా చిరుత జూ అధికారులకి దొరకలేదా? అసలు దాని గాయం ఎలా ఉంది, పెద్దగా తగిలిందా, నడిచే పరిస్థితుల్లో ఉందా, ఏంటి పూర్తి వివరాలు? చిరుత కాలుకు కొద్దిగానే గాయమైంది. దాంతో జనాలు ఎక్కువ రావడంతో కంపౌండ్కి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పక్కనున్న చిన్న ఒక 10 ఎకర్స్ అటవీ ప్రాంతం లేకుండా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దానికి పట్టుకోవడానికి రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు, ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పులిని పట్టుకుంటామని పోలీసు అధికారులు, అటవీ శాఖ సిబ్బంది చెప్తున్నారు. హరిత, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. రాజేంద్రనగర్లోని మైలార్ దేవులపల్లి ప్రాంతంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. కాటేదన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై చిరుత కనిపించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. NH7 మెయిన్ రోడ్డుపై గాయంతో ఎటూ వెళ్లలేని స్థితిలో ఉంది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మైలార్ దేవులపల్లి పోలీసులు, జూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. స్థానికులపై దాడి చేసి పరారైన చిరుత ఇలా రోడ్డుపై ప్రత్యక్షమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చిరుత ఎక్కడి నుంచి వచ్చింది, దానికి గాయం ఎలా అయ్యింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
రాజేందర్ నగర్ మైలాదేవులపల్లి ప్రాంతంలో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. అయితే రోడ్డు పైన చాలాసేపు గాయం తగిలి అట్లానే ఉండిపోయింది, కదలలేక. అంతకుముందు ఒక వ్యక్తి మీద దాడి చేసి పరారైన ఆ సిచ్యువేషన్ లో మరి చిరుతకి ఎలా గాయమైంది ఏంటనే విషయం అయితే ఇంకా తెలియరాలేదు. అయితే పోలీసులు అండ్ జూ అధికారులు కూడా చిరుతని పట్టుకోవడానికి ట్రై చేశారు. అయితే చాలాసేపటి వరకు అక్కడే ఉన్న చిరుత తర్వాత ఎటు తప్పించుకుపోయిందో ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి ఆ గాయపడిన వ్యక్తిని అయితే హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చిరుత జాడైతే తెలియలేదని జూ అధికారులు చెప్తున్నారు. అక్కడ చుట్టూ ఉన్న జనం కూడా చెప్తున్నారు చాలాసేపు గాయం వల్ల అక్కడే ఉండింది, తర్వాత కాసేపు ఆగిన తర్వాత వెళ్లిపోయింది అని చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, చిరుత కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని తర్వాత గోడ దూకట్టు వెళ్లిపోయిన పరిస్థితి అటు చుట్టుపక్కల ఉన్న జనం చెప్తున్నారు.